ఢిల్లీలో కరోనా రీఇన్ఫెక్షన్ కు కూడా N440K రకమే కారణం అంటున్నారు నిపుణులు. ఈ రకం కరోనా వైరస్ ఊపిరితిత్తుల కణాలకు బలంగా అతుక్కుపోతోంది. ఏపీ వేరియంట్ గా పిలుస్తున్నటువంటి N440K సాధారణ కరోనా వైరస్ కంటే 15 రెట్లు శక్తివంతమైంది. ఇండియన్ వేరియంట్స్ B1617 B1618 కంటే కూడా ఈ వైరస్ చాలా వేగంగా విస్తరిస్తోందని తెలుస్తోంది. గతంలో గుర్తించిన B1.3.6 కి ఇది దగ్గరగా ఉందని తెలుస్తుంది. సో ఈ మ్యుటేషన్లు అంటే ఏంటి, ఎందుకు జరుగుతూ ఉంటాయి, ఈ ఏపీ వేరియంట్ కావచ్చు, యూకే వేరియంట్ కావచ్చు, అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత సెకండ్ మ్యుటేషన్కి సంబంధించి, డబుల్ మ్యుటేషన్కి సంబంధించి మాట్లాడదాం. అసలు ఈ మ్యుటేషన్స్ ఏంటి, మ్యుటేషన్స్ వల్ల వచ్చేటటువంటి ఉపద్రవాలు ఏంటి, వాటి తీరును ఏ విధంగా అంచనా వేస్తారు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్స్ ఉన్నారు, కార్డియాలజిస్ట్ రామచంద్ర గారు ఉన్నారు, అలాగే మనతో పాటు మరొక గెస్ట్ కూడా జాయిన్ అవుతూ ఉన్నారు, అనిల్ కృష్ణ గారు కార్డియాలజిస్ట్, అయితే అలాగే శ్రీనివాస్ గారు పల్మనాలజిస్ట్. మొత్తం ముగ్గురు డాక్టర్స్ జాయిన్ అవుతున్నారు. ముందుగా రామచంద్ర గారితో ప్రారంభిద్దాం. రామచంద్ర గారు, వాట్ ఈస్ దిస్, మనకి ఏపీ మ్యుటెంట్ అంటూ ఉన్నారు, ఏపీ స్ట్రెయిన్ అంటూ ఉన్నారు, అలాగే యూకే స్ట్రెయిన్ అంటూ ఉన్నారు, అలాగే డబుల్ మ్యుటెంట్ అంటూ ఉన్నారు, ఏంటి డిఫరెన్స్ ఏంటి, వాట్ ఆర్ ది ఎఫెక్ట్స్? అసలు ముందు వైరస్ అంటే ఒక జను పదార్థం లాంటిది. సో ఇప్పుడు ఫస్ట్ అది యానిమల్స్ లో ఉండేది, మనకి హ్యూమన్ బీయింగ్స్ కి వచ్చిందంటేనే జను పదార్థంలో ఏదో ఒక తేడా వచ్చి అది మనం కూడా ఇన్ఫెక్ట్ చేయగలిగింది. అప్పుడే ఫస్ట్ మనకి హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్ అయింది. ఆ స్ప్రెడ్ అనేది ఎందుకు వస్తుందంటే క్లోజ్ కాంటాక్ట్, ఆ యానిమల్స్తో క్లోజ్ కాంటాక్ట్ ఎక్కువ అయినప్పుడు, అంటే హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళు అంటే అడవులు బాగా ఎన్క్రోచ్ చేసి, ఫారెస్ట్ ఎన్క్రోచ్ చేసి వాళ్ళకి దగ్గరికి వెళ్ళటం, అలాగే ఈ అంటే యానిమల్ మార్కెట్స్ లోపల క్లోజ్ కాంటాక్ట్ వచ్చినప్పుడు ఈ ఛాన్సెస్ ఎక్కువ అవుతుంది, అప్పుడు హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్ అవుతుంది. ఒకసారి హ్యూమన్ బీయింగ్స్కి వచ్చిన తర్వాత ఈ ఇది రెప్లికేట్, ఎన్నిసార్లు ఇది రెప్లికేట్ అయితే అన్నిసార్లు ఈ జను పదార్థం మారే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ జను పదార్థం మారినప్పుడల్లా దానికి ఒక అడ్వాంటేజ్ ఏమి రాదు, దానికి యూజువల్లీ డిసడ్వాంటేజే వస్తుంది. అంటే ఆ మార్పిడి వచ్చినప్పుడు ఆ వైరస్లు నశిస్తాయి, కానీ కొన్ని కొన్నిసార్లు ఈ మార్పిడి ద్వారా వాటికి అడ్వాంటేజ్ వస్తుంది. సపోజ్ మనం ఒక 20 మంది ఉన్నాం, 20 మంది లోపల 10 మందికి ఆల్రెడీ కరోనా వచ్చి వాళ్ళు ఇమ్యూన్ అయిపోయారు, ఇంకొక 5 చాలా జాగ్రత్తగా ఉన్నారు, మాస్క్లు వేసుకుంటున్నారు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాళ్ళకి రాదు. సో మిగిలింది 5. సో అలాంటి సిచ్యువేషన్ అప్పుడు ఆ పాత వైరస్ ఇంకా అంత స్ప్రెడ్ అవ్వలేదు, కానీ ఈ కొత్త మ్యూటేషన్, ఈ జను పదార్థం మారిన వైరస్ ఈ ఇమ్యూన్ అయిన వాళ్ళకి కూడా స్ప్రెడ్ అవ్వగలదు, కాబట్టి దీనికి సర్వైవల్ అడ్వాంటేజ్ వచ్చి ఇది పెరుగుతుంది. ఇదేంటంటే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, ఇది ఒక రకంగా మనకి ఇవల్యూషన్లో మెయిన్ థియరీ. సో మనం యాక్చువల్లీ ఇవల్యూషన్ అనేది మన కళ్ళ ముందు చూస్తున్నాం ఇప్పుడు. సో ఎవల్యూషన్ అనేది ఈ వైరస్ లోపల అవుతాను మనం చూస్తున్నాం. సో మెయిన్గా మనకి ఇప్పుడు తెలిసేది 2 ఉన్నాయి. యూకే వేరియంట్ అనేది యూకే నుంచి పంజాబ్కి వచ్చింది, అక్కడి నుంచి నార్త్లో బాగా స్ప్రెడ్ అయింది. అలాగే డబుల్ మ్యూటెంట్ అనేది ముందు మహారాష్ట్రలో వచ్చింది, అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతుంది. సో మెయిన్గా 2. ఇప్పుడు ఈ ఆంధ్రా వేరియంట్ అనేది యాక్చువల్లీ చాలా పాత వేరియంట్, అంటే ముందు ఈస్ట్ యూరోపియన్ నుంచి వచ్చిన వైరసే. అది యాక్చువల్లీ పెరగటం కాదు, అది యాక్చువల్లీ తగ్గిపోతుంది, ఎందుకంటే ఇట్ ఈస్ బీయింగ్ రిప్లేస్డ్ బై ది డబుల్ మ్యూటెంట్. ఇదేంటంటే మనం చాలా తక్కువ పరిశోధనలు చేసిన జెనోమిక్ స్టడీస్లో, నార్మల్లీ ఇప్పుడు యూకే లాంటి కంట్రీ 30% ప్రతి పాజిటివ్ అయిన కేసులో 30% స్టడీ చేస్తుంది, యుఎస్ ఒక 5% 10% చేస్తుంది, మన ఇండియాలో 1% కూడా చేయట్లా. సో మనకు సరిగ్గా అంచనా లేదు ఏమవుతానని, కానీ వాళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు ఈ పాత వేరియంట్ ఆంధ్రా వేరియంట్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ బీయింగ్ రిప్లేస్డ్, అంటే 10% తగ్గిపోయిందని చెప్తూ ఉన్నారు. బట్ ఇప్పుడు ఏదైతే ఉందో 20-30% శాంపిల్స్ లో కనపడుతుందని చెప్తున్నారు, ఆంధ్ర వేరియంట్ ఏదైతే ఉందో, అంటే అది ముందు ఇంకా ఎక్కువ ఉండేది. యాక్చువల్లీ ఈ వేవ్ స్టార్టింగ్ లో కొంచెం పెరిగి ఇప్పుడు తగ్గిపోతుంది. దీని ఈ విర్యులెన్స్ కానీ దీని స్ప్రెడ్ కానీ 15 times ఎక్కువ అనటం కంప్లీట్లీ రాంగ్. సిసిఎంబి వాళ్ళు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు, దీనిలో అసలు ఏమాత్రం రియాలిటీ లేదని. ఇదేంటంటే ఇన్విట్రో అంటే మామూలు వాళ్ళ ల్యాబ్లో చూసినప్పుడు కానీ యాక్చువల్ హ్యూమన్ బీయింగ్స్లో అలాంటిదేమి లేదు. సో ఈ వేరియంట్ అనేది ఇది యాక్చువల్లీ తగ్గిపోతుంది, నశిస్తాను తప్ప దీని గురించి మనం వరి అవ్వాల్సిందేమి లేదు. సో ఈ మ్యుటెంట్స్ అంటే ఎట్లా, అంటే ఏ రకంగా, అంటే దానికి ఎక్కడ అడ్వాంటేజ్ వస్తుంది మ్యుటేట్ అవ్వడానికి? అంటే ఈ జను పదార్థాలు నేను ఇందాక చెప్పినట్టు మ్యుటేట్ అయినప్పుడు యూజువల్లీ వాటికి ఏం అడ్వాంటేజ్ రాదు, కానీ కొన్నిసార్లు ఏంటంటే వాటికి అడ్వాంటేజ్ వచ్చినప్పుడు అది ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సో ఈ కొత్త వేరియంట్స్ అనేవి ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి. సో ఇది ఒక ఇవల్యూషన్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటారు. అంటే ఈ జను పదార్థం మారుతూ ఉంటుంది. ఎందుకు మారుతుంది అంటే అదొక రకమైన
అంటే మన ఎన్వైరన్మెంట్ మారినప్పుడు దాని అగెన్స్ట్గా మనం సక్సీడ్ అవ్వడానికి ఈ జను పదార్థం మారుతా ఉన్నప్పుడు కొత్త వేరియంట్స్ వస్తాయి. కానీ ఫస్ట్ ఫేజ్ కి సెకండ్ ఫేజ్ కి మనం చూసుకుంటే సార్, అంటే స్ప్రెడ్ కానీ స్ప్రెడ్ స్పీడ్ కానివ్వండి, మనకి లక్షణాలు కానివ్వండి, అసిమ్టమేటిక్ ఉండేటటువంటి పర్సంటేజ్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంది. కరెక్ట్. అంటే యాక్చువల్లీ ఏమైందంటే డెఫినెట్లీ ఇది ఈ సెకండ్ వేవ్ అనేది మెయిన్ కారణం మోస్ట్ ప్రాబబ్లీ కొత్త వేరియంట్స్ అయి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ కొత్త వేరియంట్స్కి కొంచెం ఇన్ఫెక్టివిటీ ఎక్కువ, అంటే వ్యాపించే శక్తి ఎక్కువ. సో ఈ వ్యాపించే శక్తి కొంచెం పెరిగినా సరే దాంతో ఇన్ఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా పెరిగిపోతారు. సో మనం పెరిగిన వాళ్ళ లోపల 1% చనిపోతానా ఉన్నా సరే ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అయ్యేటప్పుడు డెత్ రేట్ చాలా పెరిగిపోతుంది. అలాగే యంగర్ పీపుల్ కూడా ఇన్ఫెక్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. సో అంటే అన్కామన్ మేనిఫెస్టేషన్స్ కూడా బయటపడతాయి ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వచ్చేటప్పుడు. సో యాక్చువల్లీ ఎక్కువ చనిపోతున్నారని కాదు, కానీ ఎక్కువ అంటే పర్సంటేజ్ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళ లోపల ఎక్కువ మంది చనిపోతున్నారని కాదు, కానీ చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉండటంతో మనకి ఎక్కువ మంది చనిపోయే వాళ్ళు హాస్పిటలైజ్ అయ్యే వాళ్ళు కనపడుతున్నారు. సో ఈ జీనోమ్ స్టడీకి సంబంధించి మనం ఎంత ఫార్వర్డ్గా ఉన్నాం, అంటే కంపారిటివ్లీ ఇంత టైం ఉంది కదా మనకి, అంటే 1 ఇయర్ దాటిపోయింది, సెకండ్ ఫేజ్లో కూడా ఎంటర్ అయ్యాం, సెకండ్ వేవ్లో కూడా ఎంటర్ అయ్యాం. సో ఈ జీనోమ్ స్టడీకి సంబంధించి ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాం, దాన్ని బట్టి ఎట్లాంటి సొల్యూషన్స్ దిశగా మనం వెళ్ళొచ్చు? అంటే చాలా బ్యాడ్ సిట్యుయేషన్ ఏంటంటే మనం జీనోమ్ మన ఈ జెనెటిక్ అనాలిసిస్ అనేది less than 1% చేస్తున్నాం. సో దీంతో మనకు సరిగ్గా అవగాహన రాదు ఎగ్జాక్ట్లీ ఏమవుతుందని. మీరు యాక్చువల్లీ సిసిఎంబి డైరెక్టర్ గారు కానీ వేరే వాళ్ళు చెప్పిన దాంతో మల్టిపుల్ ప్రాబ్లమ్స్ చెప్పారు. ఏంటంటే వాళ్ళకి ఫండింగ్ సరిగ్గా రాలేదు, సెకండ్ ఏమో వాళ్ళకి అబౌవ్ 200 crores ఏదన్నా ఉంటే మీరు బయట కొనుక్కోకూడదు ఇండియాలోనే కొనుక్కోవాలన్నారంట. థర్డ్ వాళ్ళకి ఏదో ప్లాస్టిక్ సబ్స్టెన్సెస్ కావాలంటే దానికి పర్మిషన్ ఇవ్వలేదు ఇంపోర్ట్ చేసుకోవడానికి. సో వీటన్నిటి మూలాన ఫోర్త్ ఇవన్నీ సరైన తర్వాత ఇన్సాకాక్ అనేది పెట్టి ఇవన్నీ సరైన తర్వాత ఒక 10 institutes పర్మిషన్ ఇచ్చారు. అసలు శాంపుల్స్ సరిగ్గా రాలేదు వాళ్ళ దగ్గరికి. సో మనకు సిసిఎంబికి ఒక 5000 ఈల్డ్ చేయొచ్చు, అలాగే వేరే చోట్ల ఒక 10,000 చేయొచ్చు, కానీ వాళ్ళకి శాంపుల్స్ వచ్చినాయి 2000 కూడా లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చాలా తక్కువ జెనోమిక్ సీక్వెన్సింగ్ చేస్తున్నాం కాబట్టి సరిగ్గా తెలియదు, కానీ డెఫినెట్లీ కొత్త వేరియంట్స్ రావటం వల్లనే ఇంత స్ప్రెడ్ అనేది పెరిగి ఉంటుంది. షేరింగ్ కి సంబంధించి అంటే మన దగ్గర ఉన్న మ్యూటెంట్ కానీ వేరియంట్ కానివ్వండి వీటికి జీనోమ్ షేర్ చేసుకోవడం, వరల్డ్ తో షేర్ చేసుకోవడం ఎంతవరకు ఉంది మన దగ్గర? ఎందుకంటే అట్లీస్ట్ మనం చేయకపోయినా యూకేలోను యుఎస్లోనో లాన్సెట్లోనో ఎక్కడో జరుగుతుంది కదా దానికి సంబంధించి. యాక్చువల్లీ దీనికి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది, ప్రాపర్ కలెక్షన్ శాంపుల్ కలెక్షన్ ప్రాబ్లం ఉంది, కానీ డెఫినెట్లీ ఏంటంటే మనం బయటకు పంపిస్తే వాళ్ళందరూ రెడీగానే ఉన్నారు జెనోమిక్ సీక్వెన్స్ చేయడానికి. యాక్చువల్లీ మనం కూడా జెనోమిక్ సీక్వెన్స్ చేయడానికి మన దగ్గర కూడా టెక్నాలజీ ఉంది, దీన్ని సరిగ్గా ర్యాంప్ అప్ చేయటం వేరే వాళ్ళతో షేర్ చేయటం చేస్తే చాలా బాగుంటుంది, కానీ ఇది అంత సరిగ్గా అవటం లేదని మరి దీని చీఫ్సే చెప్తున్నారు. అది అసలు R&D ఎలా ఉంది మన దగ్గర, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన దగ్గర వైద్యానికి సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ఎట్లా ఉంది మన ఇన్ఫ్రాస్ట్రక్చర్? మీరు అనేది మామూలు హెల్త్ స్ట్రక్చర్ గురించి? నో, ఈ జీనోమ్ స్టడీస్ కావచ్చు లేదంటే కొత్త ఔషధాలను తయారు చేసే దానికి సంబంధించి కావచ్చు. మనం ఫార్మాసిటికల్ హబ్ అని చెప్పుకుంటూ ఉన్నాం. మనం ఫార్మాసిటికల్ హబ్ అయినా మెయిన్గా ఏపీ అనేది మనం ఇంకెక్కడి నుంచోనో తీసుకొచ్చి మనం చేస్తాం. అంటే ఒరిజినల్ రీసెర్చ్ కన్నా కూడా మనం దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయటం ఇక్కడ తేలిగ్గా ఉంది, ఇక్కడ రెస్ట్రిక్షన్స్ లేవు అని చేస్తాము. సో అలాగే మనం వ్యాక్సిన్స్ కూడా అలాగే తీసుకురాగలిగి మనం ఇక్కడ చేయగలిగితే మనం 1 billion పాపులేషన్కి మన ముందు మనం వ్యాక్సినేట్ చేసుకుంటే వీ కూడా బికమ్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టరీ ఫర్ ద హోల్ వరల్డ్. కానీ అది అవ్వలేదు సరిగ్గా. ఈ జెనోమిక్ సీక్వెన్సింగ్ కూడా అలాగే, మనకు టెక్నాలజీ ఉంది కానీ దానికి సరిగ్గా ప్రోత్సాహన, దానికి ఫైనాన్సెస్ సరిగ్గా లేకపోవటం వలనే అది చేయలేకపోతున్నామని దాని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఇప్పుడు ఈ మ్యూటెంట్స్కి వ్యాక్సిన్కి రిలేటివిటీ ఎట్లా చూడొచ్చు మనం, అంటే దీనికి దానికి ఉండేటువంటి ఇంటర్లింక్, అంటే దీని మీద దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం అంటే ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది అనుకోండి వ్యాక్సినేషన్ దాని మీద ప్రభావం చూపించే తీరు? అంటే యాక్చువల్లీ మొన్న మీరు వినే ఉంటారు ఫౌచి అని, ఆయన వన్ ఆఫ్ దర్ మెయిన్ సైంటిస్ట్ యుఎస్లో, ఆయన ఏమన్నారంటే కోవాక్సిన్కి యాంటీబాడీ, అంటే కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి యాంటీబాడీ, బ్లడ్ నుంచి యాంటీబాడీ తీస్తే అది వేరియంట్స్ని కూడా బాగానే న్యూట్రలైజ్ చేస్తుంది, అంటే దాన్ని కూడా బాగానే చంపుతుంది ఆర్ కంటైన్ చేస్తుంది అని. అలాగే మన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ జెనోమిక్ దాని తర్వాత సిసిఎంబిలో కూడా కోవిషీల్డ్కి కూడా అదే ప్రాపర్టీ ఉంది, అంటే ఈ కొత్త వేరియంట్స్కి అగెన్స్ట్గా కూడా పనిచేస్తుంది అని వాళ్ళు కూడా చెప్పారు. సో రెండు మనకున్న రెండు వ్యాక్సిన్లు కూడా బాగానే పనిచేస్తున్నాయి. మనకి తెలిసింది యాజ్ డాక్టర్స్, మాకు తెలిసింది ఏంటంటే చాలామంది 2 doses తీసుకున్న 20 రోజుల తర్వాత కూడా ఇన్ఫెక్ట్ అవుతున్నారు.
కాకపోతే చాలా తక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఆల్మోస్ట్ ఎవరు కూడా హాస్పిటలైజ్ అవ్వట్లేదు. సో దీంతో మనకు తెలిసేది ఏంటంటే యాంటీబాడీ కానీ ఇమ్యూన్ డిఫెన్స్ సిస్టమ్ కానీ కొంచెం తక్కువ పనిచేయొచ్చు ఈ కొత్త వేరియంట్స్, కానీ ఎంతో కొంత పనిచేస్తుంది, డేంజరస్ డిసీజ్ రాకుండా డెఫినెట్లీ పనిచేస్తుంది. సో మనకు వ్యాక్సినేట్ చేయటం అనేది మస్ట్. వ్యాక్సిన్స్కి రెండు మెయిన్ యూటిలిటీ ఉంటుంది. ఒకటో తీసుకున్న వాళ్ళకి, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకోండి, నాకు డిసీజ్ వచ్చినప్పుడు సివియర్ డిసీజ్ రావడం కానీ చనిపోయే ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో, చాలా తగ్గిపోతుంది. సెకండ్ ఏంటంటే నేను వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయటం ఎంతో కొంత తగ్గుతుంది. థర్డ్ ఏంటంటే మనం అందరం తీసుకున్నాం అనుకోండి, హర్డ్ ఇమ్యూనిటీ వచ్చి అసలు డిసీజే నశిస్తుంది. సో ఈ మూడు రకాలు ఉన్నాయి. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లం మీరు అన్నట్టు ఏమైందంటే, ఈ బిలో 45 ఇయర్స్ వాళ్ళకి కూడా ఇచ్చేటప్పటికి మీకు తెలుసు అబౌవ్ 45 ఇయర్స్ ఉన్న వాళ్ళే ఆల్మోస్ట్ 30 crores ఉన్నారు ఇండియాలో. మనం ఇప్పుడు డైలీ మన ప్రొడక్షన్ 6 crores 10 crores అయిందనుకున్నాం, అయినా సరే మనకి 3 to 4 months పడుతుంది ఈ అబౌవ్ 45 వాళ్ళకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పటికి కంప్లీట్ అవడానికి అప్పటికి ఈ వేవ్ అవనే అయిపోతుంది. సో నెక్స్ట్ వేవ్ కన్నా అట్లీస్ట్ వీళ్ళు వాళ్ళు అంటే హర్డ్ ఇమ్యూనిటీ రాకపోయినా అట్లీస్ట్ వాళ్ళు ప్రొటెక్ట్ అవుతారు, ఎందుకంటే ఈ ఏజ్ గ్రూప్ ఎక్కువ అడ్మిట్ అవుతున్నారు కాబట్టి. ఇప్పుడు బిలో అంటే 18 to 45 ఇచ్చేటప్పటికి టోటల్ కేయాస్ మరి అవ్వచ్చు. సో నాకు తెలియదు మరి ఏమవుతుందో, కానీ అట్లీస్ట్ గవర్నమెంట్ ఏమవుతుంది సార్, వ్యాక్సిన్ లేకపోతే ఇండియాలో ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం అవుతుంది. రైట్, మరొక డాక్టర్ శ్రీనివాస్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్ గారు, మ్యూటెంట్స్ కి సంబంధించి ఇప్పుడు ఏపీ మ్యూటెంట్ అని కొత్తగా చెప్తున్నారు, N44 0K, ఈ మ్యూటెంట్ కి సంబంధించి అలాగే ఆల్రెడీ ఉన్నటువంటి యూకే మ్యూటెంట్ కావచ్చు, అలాగే డబుల్ మ్యూటెంట్ కావచ్చు, దీనికి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఏపీ వేరియంట్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, అది 15 times మోర్ వైరలబుల్ అని చెబుతూ ఉన్నారు, అంటే చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది అని చెబుతూ ఉన్నారు, మీ టేక్ ఏంటి దీని మీద? అది యాక్చువల్ గా అంటే తప్పుగా అర్థం చేసుకున్నానండి, 440K అని మ్యూటేషన్ ఉంది. అది యాక్చువల్ గా సౌత్ ఇండియాలో ఫస్ట్ కేరళలో కనిపెట్టారు, తర్వాత కర్ణాటకలో కానీ మిగతా స్టేట్స్ లో కనిపెట్టారు. ఆ తర్వాత మన స్టేట్ లో కూడా ఫిబ్రవరిలో కానీ మార్చి మొదటి వారంలో కానీ చాలా ఎక్కువ స్థాయిలో N44K మ్యూటేషన్ ఉంది. ఇప్పుడు మనం గమనిస్తుంది ఏంటంటే డబుల్ మ్యూటెంట్ అంటారు, అది B1617. B1617 అనేది డబుల్ మ్యూటెంట్. ఇది ఇప్పుడు ఎక్కువగా రిప్లేస్ చేస్తుంది, N440K ని రిప్లేస్ చేస్తుంది. ఇంతకు ముందు ఎక్కువగా ఉన్న N440K బదులు ఇప్పుడు B1617 అనే మ్యూటేషన్ వస్తుంది. ఈ B617 అనే మ్యూటేషన్ ఇంతకు ముందున్న 440K కంటే ఎక్కువ విరులెంట్ గా ఉంది. అంటే ఎప్పుడైనా ఒక మ్యూటేషన్ వచ్చినప్పుడు 3 factors చూస్తాం. ఆ 3 factors ఏంటంటే, అది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వగలుగుతుందా, స్ప్రెడ్ అయిన వాళ్ళలో ఎక్కువగా లీథల్ గా ఉంది అంటే ఎక్కువ జబ్బును కాజ్ చేసి ఎక్కువ మరణాలు కాజ్ చేస్తుందా, ఇంకొకటి ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటారు, అంటే ఆల్రెడీ ఒకళ్ళకి జబ్బు వచ్చి తగ్గిన తర్వాత మళ్ళీ రాకుండా ఉంటుందా, వ్యాక్సిన్ వేయించుకున్న వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంటుందా. ఈ ఈ కొత్త మ్యూటేషన్ వల్ల ఏంటంటే అది ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతుంది. ఇంతకుముందు యావరేజ్ గా R0 వాల్యూ అంటారు, అంటే ఒక పర్సన్ నుంచి ఇన్ఫెక్టెడ్ పర్సన్ నుంచి ఎంతమందికి యావరేజ్ గా స్ప్రెడ్ అవుతుంది అనేది చూస్తాం. అది అరౌండ్ 2 to 2.5 ఉండేది ఫస్ట్ వేవ్ లో. ఇప్పుడున్న B1617 మ్యూటేషన్ దానికంటే 70 to 100% అంటే ఇంతకుముందు ఇద్దరికి స్ప్రెడ్ అయితే ఇప్పుడు దగ్గరగా ఆల్మోస్ట్ 4 స్ప్రెడ్ అవుతుంది యావరేజ్. ఈ 4 స్ప్రెడ్ అవటం వల్ల నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్స్పోనెన్షియల్ గా పెరుగుతున్నాయి. సపోజ్ ఒక 2% ఒకళ్ళ నుంచి ఇద్దరికి వస్తుంది అనుకోండి, ఆ ఇద్దరు ఇంకో ఇద్దరికి స్ప్రెడ్ చేస్తారు, అలాగా ఇంకొక సైకిల్ ఆఫ్ స్ప్రెడ్ లో ఆ 4 ఇంకొక ఇద్దరికి స్ప్రెడ్ చేస్తే 16, 16, 32 అట్లా అవుతుంది. అదే ఒకళ్ళు 4 స్ప్రెడ్ చేస్తున్నారు అనుకోండి, 4 ఆ 4 ఇంకో 4 16, ఇంకా థర్డ్ సైకిల్లో ఆ 16 4 64 256, ఇట్లా ఎక్స్పోనెన్షియల్ గా కేసెస్ పెరుగుతాయి అనమాట, చాలా తొందరగా పెరుగుతాయి. సో దీనివల్ల నంబర్ ఆఫ్ కేసెస్ ఒక్కసారి ఎక్కువ రావటం వల్ల మన హెల్త్ సిస్టమ్ అంతా ఓవర్ బర్డెన్ అయిపోయింది. నంబర్ ఆఫ్ బెడ్స్ తగ్గిపోయినాయి, మందులు తగ్గిపోయినాయి, రెమిడిసివిర్ దొరకట్లేదు, ఆక్సిజన్ దొరకట్లేదు, అది ఈ ప్రాబ్లం కూడా ఎక్స్పోనెన్షియల్ కేసెస్ రావటం వల్ల. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే మోర్ విరలెన్స్. ఇంతకుముందు మేము ఫస్ట్ వేవ్ ట్రీట్ చేసాం, సెకండ్ వేవ్ లో మేము ఆబ్వియస్ గా గమనిస్తుంది ఏంటంటే ఫస్ట్ వేవ్ కి సెకండ్ వేవ్ కి తేడా, ఫస్ట్ వేవ్ లో ఒక పేషెంట్ కి ఇన్ఫెక్షన్ అయిన తర్వాత సింప్టమ్స్ డెవలప్ అవడానికి 5 to 7 days పడుతుంది.
ఈ 5 to 7 days లో కూడా ఫస్ట్ సింప్టమ్స్ చిన్న చిన్నగా వస్తాయి. ఆ తర్వాత ఫస్ట్ సింప్టమ్ వచ్చిన తర్వాత సెకండ్ వీక్ లోనే బాగా కాంప్లికేషన్స్ వచ్చాయి. లంగ్ లో ఇన్ఫెక్షన్ రావడం, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవటం, ఒకవేళ ఇన్ఫెక్ట్ అయితే హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి రావటం, హాస్పిటల్ ఐసీయూలో ఉండటం, వెంటిలేటర్ అవ్వటం అనేది చాలా తక్కువ మందికి అవసరం అయ్యాయి. కానీ సెకండ్ వేవ్ లో చాలా ఆబ్వియస్ డిఫరెన్స్ ఏంటంటే యంగ్ పీపుల్ ఎఫెక్ట్ అవుతున్నారు. ఆ పీరియడ్ ఆఫ్ ఇదన్నమాట, అంటే ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత సింప్టమ్స్ రావడానికి 3 to 4 days పడుతుంది. అండ్ ఈ 3 to 4 days లో కూడా చాలా త్వరగా లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఐసీయూ అడ్మిషన్ అవసరం అవుతుంది. సో అది ఒకళ్ళ నుంచి ఎక్కువ మందికి స్ప్రెడ్ అవటమే కాకుండా దాని విరులెన్స్ కానీ దాని ప్యాతో ఎక్కువగా ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేయడం కాకుండా ఎక్కువ సీరియస్ గా ఉంది ఆ డిసీజ్. అండ్ చిన్నవాళ్ళలో, అంటే ఇంతకుముందు మేము ఎక్కువ మంది పెద్దవాళ్ళనే చూసేవాళ్ళము, ఇప్పుడు చాలా చిన్న పిల్లలు అంటే 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఈవెన్ టీనేజ్ లో కూడా చాలా మందికి ఇన్ఫెక్షన్ చూస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటారు. ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటే ఆల్రెడీ ఒకరికి మార్చిలోనో ఫిబ్రవరిలోనో వచ్చింది, అది N440K తో వచ్చింది. ఇప్పుడు నాకు అప్పుడు వచ్చిందిలే తగ్గిందిలే అని మనం చాలా నెగ్లిజెంట్ గా ఉండి మాస్క్ తీసి క్రౌడ్ లోకి వెళ్ళి అందరితో కలిసామనుకోండి, ఇప్పుడున్న వేరియంట్ వేరు. సో దాని నుంచి వచ్చిన ప్రొటెక్షన్ యాంటీబాడీస్ దీన్ని ప్రొటెక్ట్ చేయలేదు, దీని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయలేదు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మనకి మన ఒక దొంగవాడినో ఎవరినో ఐడెంటిఫై చేయడానికి మనం ఒక మెకానిజం పెట్టాం, అంటే ఐరిస్ స్కానర్ లేదా ఫింగర్ ప్రింట్ మెకానిజం పెట్టాం. దావూద్ ఇబ్రహీంకి ఐరిస్ ఇలా ఉంటుంది, ఫింగర్ ప్రింట్ ఇలా ఉంటుంది. ఈ వైరస్ లో ఉన్న మ్యూటేషన్ ఏం చేసిందంటే దాన్ని మార్చుకుంది, జీనోమ్ మార్చుకుంది. మార్చుకొని దాన్ని, అంటే ఇప్పుడు ఐరిస్ ట్రాన్స్ప్లాంట్ చేసుకొని లేదా ఈ ఫింగర్ ప్రింట్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకుంది అనుకోండి, మనం ఐడెంటిఫై చేయలేం ఐరిస్ స్కానర్ లో కానీ ఫింగర్ ప్రింట్ లో కానీ, ఇతను కాదులేని వదిలేస్తాం. బాడీ కూడా అంతే, ఇంతకుముందు వచ్చిన ఇన్ఫెక్షన్ ఒక రకం, దానివల్ల దాని స్ట్రక్చర్ అంతా ఇది గుర్తుపెట్టుకుంది, ఇలాంటిది వస్తే ఇంకో చోట రానివ్వకూడదు అని. కానీ ఇప్పుడు వచ్చేది కొత్తది, రూపు మార్చుకొని వచ్చింది. అప్పుడు మనం బాడీ ఏంటంటే దాన్ని సెన్స్ చేయలేదు, ఇది వేరేది అనుకుంటుంది అనుకుని వదిలేస్తుంది, ఇది కాదులే ఇంత ముందు వచ్చింది. సో ఇది దీన్ని ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం అంటారు. ఈ ఇమ్యూన్ ఎస్కేప్ మెకానిజం వల్ల ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు కూడా ప్రొటెక్షన్ లేకుండా ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. అలాగే వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ చేస్తున్నాయా లేదా అని అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ ప్రొటెక్ట్ చేస్తాయి. ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాయంటే, ఇన్ఫెక్షన్ మనం కనుక మాస్క్ తీసేసి అందరితో కలిసి ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ తీసుకోకపోతే కంపల్సరీగా మనం ఎఫెక్ట్ అవుతాం. ఆ ఎఫెక్ట్ అయినా కూడా ఎక్కువ తీవ్రత, అంటే ఐసీయూలో అడ్మిట్ కావటం, ఆక్సిజన్ అవసరం రావటం, వెంటిలేటర్ అవసరం రావటం, డెత్ నుంచి మాత్రం చాలా వరకు ప్రొటెక్ట్ చేస్తున్నాయి. అంటే 100కి దగ్గర 99% ప్రొటెక్ట్ చేస్తున్నాయి. కానీ మనకు రావటం వల్ల మనం ఇంకొకరికి స్ప్రెడ్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. దీనికి విరులెన్స్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మనం ఒకళ్ళ నుంచి 3-4-5 స్ప్రెడ్ చేయడానికి అవకాశం. కాబట్టి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ వ్యాక్సిన్స్ లో కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఈ కొత్త వేరియంట్స్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయా అనేది ఇంకా మనకు క్లియర్ గా తెలియదు. అండ్ రీసెంట్ స్టడీ, అంటే అమెరికాలో మనకి వ్యాక్సిన్ కోవాక్సిన్ ఇచ్చిన వాళ్ళలో ప్రొటెక్షన్ ఉందా లేదా, దానికి అప్రోప్రియేట్ గా ఉందా లేదని స్టడీ చేసి ఆంటోనీ ఫౌషి గారు చెప్పారు. ఈ కోవాక్సిన్ ఎస్పెషల్లీ ఈ ఇండియన్ యూకే వేరియంట్ లో కానీ బ్రెజిల్ వేరియంట్ కానీ అమెరికాలో ఉన్న వేరియంట్స్ లోని ప్రొటెక్ట్ చేస్తుంది, దాని నుంచి వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడున్న కొత్త డబుల్ మ్యూటెంట్ నుంచి ప్రొటెక్ట్ చేస్తా లేదనేది ఇంతవరకు మనకు తేలలేదు. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం వ్యాక్సిన్ వేసుకున్నా మనం మాస్క్ వేసుకోవాల్సిందే, సామాజిక దూరం పాటించాల్సిందే, శానిటైజర్ వాడాల్సిందే, క్రౌడ్ లోకి వెళ్ళకూడదు. ఇంకొకటి, ఈ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ కనుక మనం తీసుకున్నట్టయితే ఇప్పుడున్న పాండమిక్ లో మనం ఎఫెక్ట్ కాకుండా ఉంటాం, మన వైపు నుంచి ఇంకొకరిని ఎఫెక్ట్ కాకుండా కాపాడుకుంటాం. సో వేరియంట్ ఏదైనా దాని ఇన్ఫెక్టివిటీ ఏదున్నా సరే మనం మాత్రం ఆ మూడింటికి స్టిక్ ఆన్ కావాల్సిందేనండి. వ్యాక్సిన్ వేయించుకున్నామని కాంప్లసెన్సీ ఉండకూడదు, ఆల్రెడీ లాస్ట్ మంత్ వచ్చి తగ్గిందన్న కాంప్లసెన్సీ ఉండకూడదు. సో ఈ కొత్త ఈ వేరియంట్ మాత్రం B1617 అనేది మోర్ ఇన్ఫెక్టివ్ గా ఉంది, మోర్ లీథల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది, అండ్ వ్యాక్సిన్ ఎస్కేప్ మెకానిజం కూడా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ పానిక్ కాకూడదు, ఏదైనా మనం స్టిక్ టు బేసిక్స్, ఆ మూడింటిని మాత్రం మర్చిపోకూడదు. ఎస్ఎంఎస్ రామచంద్ర గారు, ఇప్పుడు ఇంతకుముందు మనం జస్ట్ డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు
పిఎం సెక్రటరీ మాట్లాడుతూ చెప్పారు ఆయన, థర్డ్ వేవ్ కూడా వస్తుంది బట్ సర్టెన్గా చెప్పలేను ఎప్పుడు వస్తుంది అనేది. ఏంటంటే ఇప్పుడు ఈ వేరియంట్స్, ఇదే వేరియంట్ కంటిన్యూ అవ్వచ్చా, మళ్ళీ వేరియంట్ కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉందా, దాని థర్డ్ వేవ్కి కారణమయ్యే అవకాశం ఉందా? అంటే యాక్చువల్లీ మ్యూటేషన్స్ అనేవి సుమారుగా ముందేమనేవారు అంటే కరోనాకి వన్స్ ఇన్ 3 మంత్స్ ఒక సిగ్నిఫికెంట్ మ్యూటేషన్ వస్తుంది అని, అంటే మనకి సిగ్నిఫికెంట్గా ఉండే మ్యూటేషన్ వస్తుందని. ఇప్పుడు ఏంటంటే అంత హ్యూజ్ స్ప్రెడ్ అయ్యేటప్పటికి డెఫినెట్లీ నంబర్ ఆఫ్ మ్యూటేషన్స్ అనేవి పెరుగుతాయి. అందుకనే మనమే కాదు వేరే దేశాల వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఇండియా నుంచి ఫ్లైట్స్ ఆపేస్తున్నారు. ఇది ఎందుకంటే అక్కడ ఉన్న వేరియంట్ ఏమన్నా మనకు వస్తుందేమోనని వాళ్ళకి భయం. ఇంత ఎక్కువ అంటే మీకు 100 మంది ఇన్ఫెక్ట్ అవ్వటం, 1000 మంది ఇన్ఫెక్ట్ అయితే దానికి 10 రెట్లు మ్యూటేషన్స్ వస్తాయి. సో అలాగే ఏంటంటే ఇప్పుడు ఎంత హ్యూజ్ వేవ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ మ్యూటేషన్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మనకి థర్డ్ వేవ్ వస్తుందా లేదా అనటానికి మనకి దేశానికి ఒక ఎపిడమాలజికల్ గ్రూప్ ఉంది, దానికి మనకి ఐఐటి హైదరాబాద్లోనే ఆయన బాగా వరల్డ్ ఫేమస్ ఆయన ఒక ఆయన కూడా ఉన్నారు. సో ఆయన చెప్పడం ఏంటంటే ఈ ఎండ్ ఆఫ్ దిస్ వీక్కి ఇండియా మొత్తానికి పీక్ వచ్చి తగ్గుతుందని, అంటే ఈ వీకే, ఈ సండేకి. అవును. సో ఆయన అనేది ఏంటంటే చాలా ర్యాపిడ్గా పెరిగింది కాబట్టి, ఒక 1-2 మంత్స్లో పెరిగింది కాబట్టి తగ్గటం కూడా అలాగే ర్యాపిడ్గా తగ్గుతుంది ఒక 1-2 మంత్స్లో అని ఆయన చెప్తున్నారు. కానీ వేరే ఎక్స్పర్ట్స్ చెప్పడం ఏంటంటే అలాగేమి అనుకోని అవసరం లేదు, మనం ర్యాపిడ్గా పెరిగింది కానీ చాలా స్లోగానే తగ్గొచ్చు అని. సో ఇట్ మైట్ టేక్ 3-6 మంత్స్. ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్ ఏరియాస్ డిఫరెంట్ టైంలో పీక్ అవుతాయి. ఎలాగంటే మహారాష్ట్ర ముందు ఇప్పుడు ఆల్మోస్ట్ పీక్ వచ్చి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు మనకి ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ పీక్ రావడానికి ఇంకా కొంచెం టైం పట్టవచ్చు, టైం బట్టి దాని తర్వాత నెమ్మదిగా తగ్గవచ్చు. సో బట్ ఆయన అనేది ఏంటంటే ఎక్స్పర్ట్ అనేది ఏంటంటే ఏ స్టేట్లో అయినా సరే సుమారుగా ఒక 1 వీక్ డిఫరెన్స్ లోపల అంటే మిడ్ ఆఫ్ దిస్ మంత్కి పీక్ అయ్యి తగ్గుతుంది అని ఆయన అంటున్నారు. మరి పీక్ అయ్యి తగ్గుతుందని అందరూ కూడా దేర్ అగ్రీయింగ్ ఆన్ ఇట్, కానీ ఎంత ర్యాపిడ్గా తగ్గుతుంది అనేది దెర్ ఇస్ నో అగ్రిమెంట్. సో థర్డ్ వేవ్ ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, కొత్త వేరియంట్స్ మూలాన వస్తుందా అనేది మనం చెప్పలేము. మనం కనుక సరిగ్గా ఈ మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, మాస్కింగ్ సరిగ్గా యూనివర్సల్ మాస్కింగ్ చేసుకుని మనం చేయగలిగిన వ్యాక్సినేషన్ చేయగలిగితే అట్లీస్ట్ థర్డ్ వేవ్ వచ్చే ముందు. ఇప్పుడు ఏం తెలుస్తుందంటే చాలా కంట్రీస్లో 50% వ్యాక్సినేషన్ ఇచ్చినా సరే బాగా తగ్గిపోతున్నాయి. మనకి హర్డ్ ఇమ్యూనిటీకి 70-80% రాకపోయినా పర్వాలేదేమో. సో మనకి ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది ఇన్ఫెక్ట్ అయ్యారు, వాళ్ళకి ఇమ్యూనిటీ ఉంటుంది, ఒక 3-6 మంత్స్ ఉంటుంది, మోస్ట్ ప్రాబ్లీ 6 మంత్స్ ఉంటుంది. మనం ఒక 50% అన్నా మనం వ్యాక్సినేట్ చేయగలిగామనుకోండి, నెక్స్ట్ 3 మంత్స్ లోపల మనం ఒక 20 crores per month తయారు చేసి ఇప్పుడున్న ప్రొడక్షన్తో మనం చేయలేము, అసంభవం. అలా చేస్తే ఒక 50% నెక్స్ట్ 3 మంత్స్లో కనుక మనం చేయగలిగితే థర్డ్ వేవ్ బాగా చిన్న వేవ్ రావచ్చు. ఇది ఎప్పటి నుంచో స్పానిష్ ఫ్లూ కాడి నుంచి ఉంది. ఏంటంటే థర్డ్ వేవ్ అనేది చాలా చిన్నవి అయిపోయి తగ్గిపోయి ఆల్మోస్ట్ మనం ఇప్పుడు స్వైన్ ఫ్లూ కానీ మామూలు ఫ్లూ అన్నారు చూడండి, అది కూడా ఒరిజినల్ స్పానిష్ ఫ్లూనే, అదే చిన్న చిన్నగా మ్యూటేట్ అయ్యి తగ్గి అలా ఒక చాలా మైల్డ్గా తయారవుతుంది. సో అలా అవ్వచ్చు, చెప్పలేము మనం. రైట్, మీరేమంటారు శ్రీనివాస్ గారు, అంటే థర్డ్ వేవ్కి సంబంధించి మ్యూటేషన్స్కి సంబంధించి? హలో, యా, థర్డ్ వేవ్ అండ్ ఇంటర్లింక్డ్ మ్యూటేషన్స్కి, అంటే కొత్త మ్యూటేషన్స్ కొత్త వేరియంట్స్ వచ్చే అవకాశం ఉందా, అవి ఇంకా లీథల్గా ఉండే అవకాశం కనపడుతుందా ఇన్ థర్డ్ వేవ్? యాక్చువల్గా ఏంటంటే ఎనీ పాండమిక్ థర్డ్ వేవ్ విల్ బి లెస్, సెకండ్ వేవ్ విల్ బి మోస్ట్ లీథల్, మోస్ట్ డేంజరస్. ఈవెన్ స్పానిష్ ఫ్లూ 100 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ వేవ్ వచ్చింది, తర్వాత లాక్డౌన్ పెట్టారు, అందరు పేషెంట్ పీపుల్ అంతా బాగా వెక్స్ అయిపోయారు. తర్వాత ఇప్పుడులానే తర్వాత కర్బ్స్ అన్ని తీసేసారు, వాళ్ళు మాస్క్ తీసేసారు, దూరంగా దగ్గర దగ్గర ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకున్నారు. సెకండ్ వేవ్ అందుకని చాలా ఎక్కువ మొత్తంలో వచ్చి చాలా డెత్స్ అయ్యాయి. దాని నుంచి నేర్చుకున్న గవర్నమెంట్స్ అప్పుడు కర్బ్స్ని మాస్క్ కంపల్సరీ చేయడం, మళ్ళీ శానిటైజేషన్ కానీ మళ్ళీ రెస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల థర్డ్ వేవ్ అనేది చాలా తక్కువగా వచ్చింది. తర్వాత పాండమిక్ ఎండ్ అయిపోయింది. జనరల్గా ఎప్పుడైనా పాండమిక్స్ అలానే ఉంటాయండి, ఫస్ట్ వేవ్ నుంచి బాగా స్ట్రిక్ట్గా ఉంటాం, దాని ఫెటిక్ వల్ల, పాండమిక్ ఫెటిక్ అంటారు, పీపుల్ ఇంట్లో ఉండడము, మాస్క్ వేసుకొని ఉండటం, దూరంగా ఉండటం, అలా ఉండటం వల్ల వాళ్ళకి ఏంటంటే బాగా ఫెటిక్ అయిపోయి ఎప్పుడు వదిలేస్తారా, కలిసిపోదాము, మాస్క్ తీసేద్దాం అన్న దీనిలో ఉంటారు. అట్లాంటప్పుడు సెకండ్ వేవ్ చాలా లీథల్గా వస్తుంది, చాలా ఎక్కువగా వస్తుంది, మన హెల్త్ సిస్టమ్ అంతా ఓవర్ బర్డెన్ అయిపోయి ఓవర్ డెత్స్ ఉంటాయి.
కానీ దీని నుంచి ఇప్పుడైనా నేర్చుకుంటారు జనాలు. నేర్చుకొని మాస్క్ కంపల్సరీ, శానిటైజర్ కంపల్సరీ, సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ, మరీ అవసరం లేకపోతేనే ఫంక్షన్స్ కానీ క్రౌడెడ్ ప్లేస్కి వెళ్ళకూడదని నేర్చుకుంటాము. లాస్ట్ టైంకి లేని ఇప్పటికి లేని తేడా ఏంటంటే అండి, వీ హ్యావ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు ఇంతకుముందు వ్యాక్సిన్ లేదు, ఈ పాండమిక్ లో వీ హ్యావ్ వ్యాక్సిన్. ఇప్పటి నుంచి అయినా మనం ఏంటంటే పీపుల్ కానీ గవర్నమెంట్స్ నేర్చుకొని ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఇప్పుడు ఏదైనా సునామీ వస్తుంది, ఏదైనా తుఫాన్ వస్తుందంటే మనం ఏం చేస్తామండి, అందరినీ దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ దూరమైన సేఫ్ ప్లేస్ షిఫ్ట్ చేస్తాము. ఆ తర్వాత అది సునామీ పోయిన తర్వాత కానీ ఏదైనా తుఫాన్ పోయిన తర్వాత మళ్ళీ తీసుకొస్తాం, రీలొకేట్ చేస్తాం. అలాంటి ప్రిపరేషన్ ఉండాలి. ఈ ప్రిపరేషన్ లో మాత్రం కొద్దిగా సెకండ్ వేవ్ లో మనం లాక్ అయినట్టు అనిపిస్తుంది, మనం ప్రిపేర్ లేము. ఆ యూకే చూసాం, యుఎస్ చూసాం, సెకండ్ వేవ్ చాలా లీథల్ గా ఉంది, ఆల్ యూరోపియన్ కంట్రీస్ లో చాలా లీథల్గా ఉంది, వాళ్ళు లాక్డౌన్ పెట్టారు. కానీ మనం ఎందుకో జయించామన్న ఫీలింగ్ లో కొద్దిగా ఉన్నట్టు అనిపించాం. వ్యాక్సిన్స్ వచ్చేసాయి అనుకున్నాం, అండ్ పీపుల్ కూడా కొద్దిగా ఇన్అప్రోప్రియేట్ గా బిహేవ్ చేయడం వల్ల చాలా ఎక్కువ కేసెస్ రావడం అయింది. ఎక్కువ కేసులు వచ్చినప్పుడు నేచురల్ గా ఎక్కువ మ్యూటేషన్స్ వస్తాయి. ఎక్కువ మ్యూటేషన్స్ వచ్చినప్పుడు కొన్ని లీథల్ గా తయారవుతాయి. అంటే జనరల్ గా వైరస్ అన్న తర్వాత మ్యూటేట్ కాకుండా ఉండదు. ఆ మ్యూటేషన్స్ లో ఫేవరబుల్ మ్యూటేషన్స్ ఉంటాయి అండ్ అన్ఫేవరబుల్ మ్యూటేషన్స్ ఉంటాయి. అన్ఫేవరబుల్ మ్యూటేషన్స్ లో ఏంటంటే వైరస్ అనేది లెస్ అగ్రెసివ్ అవుతుంది, అది చనిపోతూ ఉంటుంది. బట్ వైరస్ కు ఫేవరబుల్ మ్యూటేషన్స్ ఉంటాయి, అంటే వైరస్ మోర్ లీథల్ గా, అంటే స్ప్రెడ్ అవటానికి వీలుగా అండ్ అట్లా తయారవుతాం. ఇలా తయారయ్యేటప్పుడు ఏంటంటే మనం థర్డ్ వేవ్ కు కూడా మనం ఛాన్స్ ఇస్తే, వ్యాక్సిన్ వేసుకోకుండా మనం మాస్క్ వేసుకోకుండా మళ్ళీ క్రౌడెడ్ గా ఉంటే, మనం దీని నుంచి నేర్చుకోకపోతే థర్డ్ వేవ్ కూడా లీథల్ గా ఉండొచ్చు. సో లాస్ట్ టైం లాగానే థర్డ్ వేవ్ చిన్నగా ఉండాల్సిన రూల్ కూడా ఏమి లేదు. జనరల్ గా పాండమిక్స్ లో ఎప్పుడు థర్డ్ వేవ్ చాలా తక్కువ కేసులు వస్తాయి, ఎందుకంటే సెకండ్ వేవ్ ను వర్స్ట్ చూసాము అండ్ హార్డ్ ఇమ్యూనిటీ సబ్స్టాన్షియల్ గా వస్తుంది, పీపుల్ ఇంకొద్దిగా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి థర్డ్ వేవ్ ఎప్పుడు చిన్నగా ఉంటుంది. కానీ ఇప్పుడు కనుక మనం సెకండ్ వేవ్ అయిపోయింది, లాస్ట్ టైం థర్డ్ వేవ్ చిన్నగా ఉంది అన్నట్టు మళ్ళీ అజాగ్రత్తగా ఉండి ప్రిపేర్ అయ్యి ఉండకపోతే ఎప్పుడైనా థర్డ్ వేవ్ కూడా లీథల్ గా ఉండొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చే మ్యూటేషన్ ఇంతకంటే ప్రమాదకరంగా కూడా ఉండొచ్చు. సో మనం అందుకని కంపల్సరిగా మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. అండ్ ఈవెన్ సైంటిఫిక్ గా కూడా జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తూ ఉండాలి. మన దగ్గర ఫెసిలిటీస్ ఉన్నా కూడా దాన్ని ఎక్కువగా వాడట్లేదు. ఇప్పుడు యూకేలో కొత్త వేరియంట్ వచ్చింది, వాళ్ళు వెంటనే దాని జీనోమ్ సీక్వెన్స్ చేసేసి ఇది కొత్త వేరియంట్, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది, ఒక పర్సన్ నుంచి నలుగురు పర్సన్స్ కు స్ప్రెడ్ అవుతుంది కాబట్టి కేసు సబ్స్టాన్షియల్ గా పెరుగుతాయి అని వాళ్ళు తెలుసుకోగానే వెంటనే లాక్డౌన్ పెట్టేశారు. లాక్డౌన్ పెట్టేసి హెల్త్ సిస్టమ్ అంతా ర్యాంప్ అప్ చేశారు. సో మోర్టాలిటీ బాగా తగ్గించుకోగలిగారు, తొందరగా ఆ సెకండ్ వేవ్ ని కంట్రోల్ చేయగలిగారు. అది మనం కూడా చేయాలి. మన దగ్గర లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోవాలి. ఈ జీనోమ్ సీక్వెన్స్ చేసి కొత్త మ్యూటేషన్ రాగానే ఎవరో చేసి మనకు చెప్పకూడదు, మనమే ముందు చూసి దాని ఇన్ఫెక్టివిటీ ఎట్లా ఉంది, దాని లీథాలిటీ ఎట్లా ఉంది, దీని గవర్నమెంట్ ఎప్పుడు దాని మీద ఎక్స్పర్ట్స్ తో టచ్ లో ఉండి వెల్ ప్రిపేర్డ్ గా ఉండాలి. ఈ మ్యూటేషన్స్ మనకి ఎట్లా ఎఫెక్ట్ చేయబోతుంది, ఇవి మోర్ లీతలా లెస్ లీతలా, ఈ మ్యూటేషన్ మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ముందే అంచనా వేసి దాన్ని కనుక మనం ప్రిపేర్ అయి ఉంటే ఈ థర్డ్ వేవ్ ని చాలా మినిమం గా తగ్గించుకోవచ్చు. మ్యూటెంట్స్ గురించి, కరోనా వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, వివిధ వేరియంట్స్ వాటి ప్రభావం, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం, థర్డ్ వేవ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. అలాగే ఇటీవలే అంటే 2 డేస్ బ్యాక్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లోని 8 సింహాలకి కరోనా వచ్చింది. ఆల్రెడీ మనకు జంతువుల నుంచి వచ్చినటువంటి కరోనానే ఎఫెక్ట్ అవుతుంది, మళ్ళీ మనుషుల నుంచి జంతువులకు వెళ్ళడం, జంతువుల నుంచి మళ్ళీ మ్యూటేట్ అయ్యి మనుషులకు రావడం అనేది సంభవిస్తే ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి, దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు రామచంద్ర గారు, థర్డ్ వేవ్ ని ప్రెడిక్ట్ చేయలేం, ఇందాక ఆయన మాట్లాడుతూ ఎప్పుడు వస్తుందో చెప్పలేననే పరిస్థితి, అంటే మన దగ్గర ఆ దాన్ని ప్రెడిక్ట్ చేసేటటువంటి టెక్నాలజీ లేదా మన దగ్గర, లేదా అసలు ఎక్కడా లేదా? అంటే ఎక్కడా కూడా లేదు, ఎందుకంటే అసలు అన్ని మ్యూటెంట్ వైరస్లు వస్తాయి ఏమవుతుంది అనేది సరిగ్గా ఎవరికి అంచనా లేదు. కాకపోతే సెకండ్ వేవ్ మాత్రం వాళ్ళు కరెక్ట్గానే ఆల్మోస్ట్ డాట్ ఆన్ టైం ప్రెడిక్ట్ చేశారు ముందే. కాకపోతే వాళ్ళ ప్రెడిక్షన్ ప్రకారం సుమారుగా 1 లాక్ కన్నా తక్కువ వస్తాయని పీక్ వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. మనకి ఇప్పుడు 40 రెట్లు మరి ఎక్కువ వచ్చింది. సో వాళ్ళు థర్డ్ వేవ్ కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు, కానీ మోస్ట్ ప్రాబ్లీ అరౌండ్ 6 మంత్స్ లేటర్, ఇప్పటి నుంచి 6 మంత్స్కి. కానీ మోస్ట్ ప్రాబ్లీ మనం జాగ్రత్తలు తీసుకుంటే చాలా చిన్నగా తక్కువగా వస్తుందని ఎవ్రీబడీ ఈజ్ అట్లీస్ట్ హోపింగ్. సో దాన్ని మెయిన్గా మనం ఈ సోషల్ మాస్కింగ్ అయ్యి ఇంపార్టెంట్, సెకండ్ వ్యాక్సినేషన్.
మొన్న మధ్య సీవేజ్ వాటర్ సీసీఎంబి వాళ్ళు సీవేజ్ వాటర్ దాన్ని శాంపిల్స్ తీసుకొని థర్డ్ వేవ్ ని ప్రిడిక్ట్ చేయొచ్చు అనే ఒక రకమైనటువంటి స్టేట్మెంట్ రావడం జరిగింది. ఏంటి వాట్ ఈస్ ఇన్ ఇట్? ఈ సీవేజ్ వాటర్ నుంచి మనం టెస్ట్ చేయటం అనేది చాలా అంటే చాలా నెలల నుంచి చాలా కంట్రీస్లో చేస్తున్నారు. స్పెషలీ పాపులేషన్ తక్కువ ఉన్న చోట ఎవరన్నా ఇన్ఫెక్టెడ్ కేసు ఉందా లేదా తెలియటానికి ఆ సీవేజ్ సిస్టమ్ నుంచి వస్తే ఆ ఏరియాలో ఎవరో ఒకళ్ళు ఇన్ఫెక్టెడ్ అయి ఉన్నారని తెలియటానికి, కానీ ఇదే సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ ప్రెడిక్ట్ చేసే దానికి వాడే టెక్నాలజీ కాదు. రైట్, శ్రీనివాస్ గారు మీరేమంటారు థర్డ్ వేవ్ కి సంబంధించి, ప్రెడిక్షన్స్ కి సంబంధించి? సెకండ్ వేవ్ ని కొంచెం త్వరగానే ప్రెడిక్ట్ చేసినప్పటికీ థర్డ్ వేవ్ ని ప్రెడిక్ట్ చేయలేము, అది ఎప్పుడు వస్తుందో చెప్పలేము అంటూ ఉన్నారు. ఇట్ సమ్ టెక్నికల్ ప్రాబ్లం, మళ్ళీ వెళ్దాం. శ్రీనివాస్ గారు హోల్డ్ అనే సెకండ్, మీ ఆడియో రావట్లేదు, ఒక నిమిషం తర్వాత మళ్ళీ మీతో కాంటాక్ట్ చేస్తాను. రైట్ శ్రీనివాస్ గారు, ఐ థింక్ యూ మ్యూటెడ్ యువర్ ఆడియో ఒకసారి. ఐ కెన్ హియర్ యూ నౌ, ప్లీజ్ గో అహెడ్. ప్రతి పాండమిక్ కు ఒక బిహేవియర్ ఉంటుందండి, ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్. ఇందాక అనుకున్నట్టే ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ బాగా ఎక్కువగా రావడం, థర్డ్ వేవ్ సెకండ్ వేవ్ కి థర్డ్ వేవ్ కి అప్రాక్సిమేట్ గా 6 to 7 months గ్యాప్ ఉంటుంది. అండ్ ఈసారి మాత్రం ఆ ప్రిడిక్షన్ కరెక్ట్ అవుద్దా లేదా చెప్పలేం. మామూలుగా ఎక్స్పర్ట్స్ చెప్తుంది ఏంటంటే సెప్టెంబర్ అక్టోబర్ లో మళ్ళీ థర్డ్ వేవ్ రావచ్చు, అంటే అప్రాక్సిమేట్లీ 6 months ఫ్రమ్ హియర్ థర్డ్ వేవ్ రావచ్చు. అది ఎలా ఉంటుంది అనేది ఎగ్జాక్ట్ గా చెప్పలేం, ఇప్పుడు కంటే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అని చెప్పలేం. ఇందాక చెప్పుకున్నట్టు ఇప్పుడు ఉన్న మ్యూటేషన్ మ్యూటెంట్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కువ అగ్రెసివ్ గా ఉన్నాయి. నెక్స్ట్ కనుక మనం కేసెస్ నంబర్ తగ్గించి, వ్యాక్సినేషన్ పెంచి, నంబర్ ఆఫ్ కేసెస్ బాగా తగ్గితే, అంటే హార్డ్ ఇమ్యూనిటీ మనకు వచ్చిన ఇన్ఫెక్షన్ వల్ల గానే హార్డ్ ఇమ్యూనిటీ వచ్చింది, లేదా వ్యాక్సిన్ వల్ల ప్రొటెక్షన్ వచ్చింది, అలాగే పీపుల్లో కూడా బిహేవియర్ మారింది, కొద్దిగా మాస్క్ వేసుకున్నారు, అందరూ మాస్క్ కంపల్సరీ చేశారు గవర్నమెంట్స్, అండ్ మాస్క్ గ్యాదరింగ్స్ ని అవాయిడ్ చేస్తున్నారు, ఇలాంటివి కనుక మనం చేస్తే బిహేవియర్ అప్రోప్రియేట్ గా ఉండి, కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉండి, మాస్ వ్యాక్సినేషన్ చాలా ర్యాపిడ్ గా చేసి, అండ్ ఈ కేసెస్ లో కూడా మనకు ప్రొటెక్షన్ ఉంది, అండ్ లీథల్ అడ్వర్స్ మ్యూటేషన్స్ ఎక్కువ లేవు, అంటే ఇంకా డేంజరస్ మ్యూటేషన్స్ ఎక్కువ మన అదృష్టం బాగుండి రాకపోతే థర్డ్ వేవ్ చిన్నగా ఉంటుంది. లేదు ఒకవేళ మనం మళ్ళీ ఇట్లానే సెకండ్ వేవ్ కూడా కొద్దిగా తగ్గింది, మళ్ళీ మనం కరోనాను జయించాం అనుకొని మళ్ళీ బిహేవియర్ మామూలేదు, మాస్క్ వేసుకోలేదు, క్రౌడ్స్ విపరీతంగా క్రౌడింగ్, అండ్ వ్యాక్సినేషన్ కంప్లీట్ కాలేదు, అప్పుడు మాత్రం అండ్ మన అదృష్టం బాగాలేక అడ్వర్స్ మ్యూటేషన్, దీనికంటే ఎక్కువ మందికి స్ప్రెడ్ అయ్యే మ్యూటేషన్ కనుక వస్తే అప్పుడు థర్డ్ వేవ్ ఇంకా డేంజరస్ గా కూడా ఉండొచ్చు. అందుకని మనం ఎప్పుడైనా ఒక సైంటిఫిక్ గా ఆలోచించేటప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాన్ని జాగ్రత్తలు చెప్పినప్పుడు పాటించాలి, అది మన దాకా రాదులే అనుకోకూడదు. ఇప్పుడు జరుగుతుంది మనం చూస్తున్న కెలామిటీ కూడా దాని వల్ల, ఫిబ్రవరిలోను మార్చ్ జనవరి ఫిబ్రవరిలో యూరోప్ లోను యుఎస్ లోను విపరీతంగా కేసులు పెరిగి అందరూ ఇబ్బంది పడుతుంటే మనం ఏమనుకున్నాం అంటే అది మన దాకా రాదులే అని చెప్పి మనం అంటే బ్లేమ్ చేయటం అని కాదు, మనం ఎలక్షన్ ర్యాలీస్ చేసుకున్నాం, కుంభమేళాలు చేసుకున్నాం, బ్లేమ్ చేయడం కాదు సార్, అది పర్టికులర్ గా అది రీజన్ అయింది కూడా, అది చాలా పెద్ద రీజన్ అయింది. కుంభమేళా కావచ్చు, ఎలక్షన్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్ద రీజన్స్ అయ్యాయి, బ్లేమ్ చేయడానికి లేదు, కనబడుతున్నటువంటి నిజం. యుఎస్ లో వేరియంట్స్ గానీ, యూకే లో వేరియంట్స్ గానీ, లేకపోతే బ్రెజిల్ లో వేరియంట్స్ గానీ ఇవన్నీ ఉన్నాయని తెలిసినా, అవి మోర్ డేంజరస్ గా స్ప్రెడ్ అవుతున్నాయి అని తెలిసినా కూడా మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ వచ్చినప్పుడు క్వారంటైన్ రూల్స్ మళ్ళీ మార్చలేదు, వాళ్ళకి టెస్ట్ చేసే లోపలికి పంపించడం గానీ, వాళ్ళు 2 weeks గానీ క్వారంటైన్ పెట్టడం గానీ, ఆ వేరియంట్స్ మన ఇండియాలోకి స్ప్రెడ్ కాకుండా మనం స్ట్రిక్ట్ గా బిహేవ్ చేయలేదు, దాని వలన ఆ మ్యూటెంట్స్ వచ్చి ఇంకా స్ప్రెడ్ అయ్యి అవి ఫర్దర్ గా ఒకేసారి ఎక్కువ మంది కేసులు వచ్చినప్పుడు అది మ్యూటేషన్ ఛాన్సెస్ చాలా పెరుగుతాయి. ఆ ఛాన్సెస్ పెరిగినప్పుడు మనకి అడ్వర్స్ మ్యూటేషన్స్ మనకి మన వైపు నుంచి అడ్వర్స్ గా ఉంది, ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ లీథల్ గా ఉంది, దానివల్ల మనం ఇప్పుడు ఒక్కసారిగా కేసెస్ సర్జ్ అయ్యి హెల్త్ కేర్ ఓవర్వెల్మ్ అయ్యి ఎక్కువ డెత్ చూస్తున్నాము. ఇదే బిహేవియర్ కనుక ఉంటే థర్డ్ వేవ్ ఇంకా లీథల్ గా ఉంటుందండి. ఇప్పుడైనా మేల్కొని మాస్ వ్యాక్సినేషన్ చక్కగా చేసుకోవడం, బిహేవియర్ మార్చుకోవడం అలా ఉంటే మాత్రం థర్డ్ వేవ్ చాలా చిన్నగా ఉండటానికి ఛాన్స్. రైట్ రామచంద్ర గారు, ఇందాక మనం అనుకున్నాం సింహాలకు సంబంధించి అంటే యానిమల్స్ ఈ అక్కడ మ్యూటేట్ అయ్యి మళ్ళీ ప్రజలకు వస్తే ఎట్లాంటి అసలు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంతవరకు ప్రమాదకరం ఇది, ఎట్లా ఎంతవరకు భయపడాలి దీనికి సంబంధించి?
అసలు మెయిన్ థింగ్ కరోనాలో అంత భయపడకూడదండి. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు మార్టాలిటీ అనేది మీరు టోటల్ మార్టాలిటీ చూస్తే అంటే ఎంతమంది చనిపోతున్నారు రోజుకి, ఇండియాలో పూర్వం ఎంతమంది చనిపోయేవాళ్ళు ఇప్పుడు ఎంత చనిపోతున్నారు అంటే డెఫినెట్లీ ఎక్కువే. కానీ మనకి ఈ వ్యాధిని చూస్తే 98-99% చనిపోరు, ప్లస్ ఆల్మోస్ట్ 95% ఇళ్లలోనే ఉండి సరైపోతారు, 50%కి అసలు వ్యాధి వచ్చిందని కూడా తెలియకుండానే సరవుతారు. సో అంత భయపడేది లేదు. ఇవన్నీ మనం ఏదో సైంటిఫిక్ డిస్కషన్ దీంతో మనకి ఏంటి తెలియాలంటే, ఇందాక ఆయన చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, మనం ఏం స్టెప్స్ తీసుకోవాలి. మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే ర్యాపిడ్గా వ్యాక్సినేట్ చేయటం, మాస్కులు సరిగ్గా వాడటం. ఈ మాస్కులకి సరిగ్గా సర్టిఫికేషన్ ఉంటాం, ఎందుకంటే చాలామంది గుడ్డ మాస్కులు వాడతా అంటే వాళ్ళకి లాభం లేదు, పక్కన వాళ్ళకి లాభం లేదు. సో ఈ మాస్క్ సరిగ్గా సర్టిఫికేషన్ ఉంటే తప్ప ఏ మాస్క్ పనిచేస్తుంది, మాస్క్ అనేది ఎలా వాడాలి, అది దానికి ఫిల్టరేషన్ టైట్ గా ఉండాలి. అంటే గవర్నమెంట్స్ కూడా రెండు రకాలైనటువంటి సూచనలు చేస్తుంటాయి. క్లాత్ మాస్కులు వాడొచ్చు అని చెప్పి ప్రజలకు ఒక రకం ఒకసారి మెసేజ్ ఇచ్చేసినటువంటి పరిస్థితి, అందరు క్లాత్ మాస్క్ వాడడం, కర్చీఫ్లు కట్టుకోవడం కూడా ప్రారంభించారు. అంటే మరి ఇన్ని మాస్కులు తయారవటం లేదు కదా అని ఫస్ట్ వేవ్ అప్పుడు చెప్పారు. మనకి ఇంత గ్యాప్ వచ్చింది, మాస్క్ తయారు చేయడం ఎంత పని అండి? ఇండియాలో మాస్క్ ర్యాంప్ అప్ చేసి ఇప్పటికి మంచి మాస్క్స్ ప్రాపర్ సర్టిఫికేషన్, నియోష్ సర్టిఫికేషన్ అని ఉంటుంది, లేకపోతే ఐఎస్ఐ సర్టిఫికేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకునే మాస్క్ ఏ సర్టిఫికేషన్ లేదు. సో అలాగూ సో మాస్కులు ఊరినే పాపం పెట్టుకుని అంటే ఏదో ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ, కానీ నిజంగా ఏం పనిచేయదు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే హ్యూమన్ బీయింగ్స్ నుంచి యానిమల్స్కి ఎలా వైరస్ వచ్చింది అని. నేను ఇందాక చెప్పినట్టు క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు ఫస్ట్ యానిమల్ నుంచి మ్యూటేట్ అయిన వైరసే వస్తుంది. అంటే ముందు అది హ్యూమన్ బీయింగ్స్ స్ప్రెడ్ అవ్వలేదు, కానీ ఏదో ఒక మ్యూటేషన్ ఆ జను పదార్థంలో తేడా రావటం. ఇదేంటంటే ర్యాండమ్గా వస్తూ ఉంటాయి, వస్తూ ఉన్నప్పుడు ఏదో ఒకటి మన హ్యూమన్ బీయింగ్స్ని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. సో అది కూడా క్లోజ్ కాంటాక్ట్ ఉంటేనే ఆ పరిస్థితి ఏర్పడుతుంది, క్లోజ్ కాంటాక్ట్ లేదనుకోండి ఏర్పడదు. సో మనం హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఫారెస్ట్ అన్ని కట్ చేసేసి ఆ యానిమల్స్ ఉండే చోటను కూడా అక్కడ కూడా ఆక్యుపై చేసేసి, ప్లస్ ఈ ఫుడ్ మార్కెట్స్ యానిమల్ మార్కెట్స్ వాటిని చంపి అక్కడ ఉంచి క్లోజ్ కాంటాక్ట్లో ఉండటం వలన ఇది ఆ చైనా లాంటి చోట నుంచి స్ప్రెడ్ అవుతున్నాయి. సో మనకి ఇప్పుడు వచ్చిన తర్వాత మనకి క్లోజ్గా ఉన్న యానిమల్స్, సపోజ్ ఇప్పుడు ఆ జూలో చాలామంది పిల్లలు వీళ్ళు వాళ్ళు వెళ్ళి చూస్తూ ఉండుంటారు. సో అక్కడ నుంచి ఆ క్లోజ్ కాంటాక్ట్ రావడం ద మెయిన్ రీజన్ బిహైండ్ వాజ్ కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళతోటి వాటికి అంటే లైక్ వాటికి సర్వ్ చేయడానికి సంబంధించిన అన్ని కూడా కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయడం వల్ల వాటికి వచ్చే అనేది రీజన్. వాటికి వస్తుంది, వాటికి వచ్చినప్పుడు మళ్ళీ మ్యూటేట్ అయ్యి మళ్ళీ మనుషులకు కూడా రావచ్చు. సో ఇది డేంజరస్ పరిస్థితే, అందుకనే ఇప్పుడు ఆపేశారు అక్కడ, అంటే జూలు అయ్యి ఆపేశారు. ఇది ఆల్రెడీ ఒకసారి అయ్యింది బెల్జియం డెన్మార్క్ ఆ కంట్రీస్లో. మింక్ అనే ఒక యానిమల్ మనం దాని ఫర్ వాడతాం, ఆ మింక్కి వెళ్ళి మింక్ నుంచి మళ్ళీ హ్యూమన్ బీయింగ్స్ కూడా వచ్చింది. సో అప్పుడు ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ మింక్స్ని చంపేశారు, స్లాటర్ చేసేసారు, ఎందుకంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఏర్పడవచ్చు అని. సో ఇది అవ్వచ్చు, అంటే మ్యాన్ టు మ్యాన్ స్ప్రెడ్ ఎక్కువ ఉన్నప్పుడు మ్యూటేషన్స్ తయారవుతాయి, మ్యాన్ టు యానిమల్ మళ్ళీ యానిమల్ టు మ్యాన్ అయినప్పుడు ఇంకా డేంజరస్ మ్యూటేషన్స్ కూడా రావచ్చు. ఈ మ్యూటేషన్స్ రావడానికి వన్ మెయిన్ కారణం నేను ఇందాక చెప్పినట్టు ఏంటంటే వాటికి సరిగ్గా స్పేస్ ఇవ్వకపోవడం యానిమల్స్కి. సెకండ్ ఏంటంటే మనం ఈ కోళ్ల ఫారంలు ఈ పిగ్ ఫార్మ్స్ ఇవి చూసుంటాం, ఏంటంటే వేలకు వేలు అలా ఉంటాయి అన్నమాట క్లోజ్ స్పేసెస్లో. వాళ్ళకి వాటికి యాంటీబయాటిక్స్ ఇస్తూ ఉంటాం మనం రకరకాలు, అంటే వాటి ఇమ్యూనిటీ కూడా మనం చెడగొడతాం ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. సో వాటిలో ఏంటంటే ఈ బ్యాక్టీరియా కాకుండా కొత్త వైరస్ మ్యూటేషన్స్ తయారవుతాయి, అక్కడి నుంచి ఆ మనుషులకో పిగ్గుకో వస్తుంది, ఆ కాంబినేషన్ వస్తుంది. ఏంటంటే ఈ పక్షిదీను పిగ్గుది కాంబినేషన్, అది మళ్ళీ మనిషికి ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇదంతా డేంజరస్గా మనమే తయారు చేసుకుంటున్నాం ఒక రకంగా చెప్పాలనుకుంటే. పెట్స్ ఉంటాయి కదా సార్, ఇప్పుడు ఎంత వన్యప్రాణులు దూరం పెట్టినా కూడా పెట్స్ అనేవి ఇళ్లలో తిరుగుతూ ఉంటాయి. మన భారతదేశంలో చాలా మంది పెట్స్ పెంచుకోవడం కరెక్ట్ అండి, పెట్స్ నుంచి ఎప్పుడు కూడా ఇలా అవ్వదు. ఎందుకంటే యాక్చువల్లీ హ్యూమన్ బీయింగ్స్ ఆ పెట్స్ అనేది చాలా సంవత్సరాల నుంచి థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి దగ్గర ఉంటున్నాయి కాబట్టి ఇలాంటి ఆడ్ వైరస్లు జంప్ అవడం అనేది పెట్స్ నుంచి ఎప్పుడు అవదండి. సో పెట్స్ ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. శ్రీనివాస్ గారు మీరేమంటారు దీనికి సంబంధించి? కరెక్టేనండి, ఈ యానిమల్స్ జూలో టెస్టెడ్ పాజిటివ్ ఉన్నంత మాత్రాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది స్ప్రెడ్ అయ్యే డిసీజ్ కాబట్టి యానిమల్ హ్యూమన్ నుంచి యానిమల్ కి వెళ్ళొచ్చు, యానిమల్ నుంచి హ్యూమన్ కి స్ప్రెడ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే మ్యూటేషన్స్ అవుతా ఉంటాయి, ఒక ఎక్కువ యానిమల్స్ కి అట్లా వెళ్ళినప్పుడు మ్యూటేషన్స్ అవుతాయి. ఆ మ్యూటేషన్స్ అనేది ఒక వైరస్ నేచర్, అది ఎస్పెషల్లీ ఎంఆర్ఎన్ఏ వైరస్ కి చాలా ఎక్కువ మ్యూటేషన్ వచ్చే నేచర్. అండ్ ఇప్పటికీ మనకి ఫస్ట్
పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటికీ కొన్ని వేల మ్యూటేషన్స్ ఐడెంటిఫై చేశారు జీనోమ్ సీక్వెన్స్ లో. సైంటిస్ట్ లో మోర్ దాన్ 13,000 మ్యూటేషన్స్ చేశారు. దాంట్లో లీథల్ మ్యూటేషన్స్ అంటే బాగా మనల్ని ఎఫెక్ట్ చేసే మ్యూటేషన్స్ 4-5 ఉన్నాయి. అంటే ఫస్ట్ కనిపెట్టింది యూకే వేరియంట్ లో డిఫరెంట్ గా ఉంది, తర్వాత బ్రెజిల్ వేరియంట్, తర్వాత యుఎస్ లో ఒక ఇది, లేదా ఆస్ట్రేలియాలో. సో మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే మనకి కేరళలో ఒకటి N44K అనే వేరియంట్ కనిపెట్టారు, అది సౌత్ ఇండియాలో మొత్తం ఉంది. నార్త్ ఇండియాలో కూడా చాలా చోట్ల, మహారాష్ట్రలో కూడా స్ప్రెడ్ అయింది. తర్వాత రీసెంట్ గా మనం తెలుసుకున్నది ఏంటంటే డబుల్ మ్యూటేషన్ ఇస్ B1617. ఈ B1617 మహారాష్ట్రలో ఫస్ట్ కనిపెట్టారు, అది బాగా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయింది. వేల కేసులు అంటే 60,000-70,000 కేసెస్ పర్ డే రావడానికి కారణం ఈ డబుల్ మ్యూటెంట్ అనుకుంటున్నారు. అదే మ్యూటెంట్ మనం ఇప్పుడు తెలంగాణ ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా చూస్తున్నాం. ఇంతకుముందున్న N44K ని రిప్లేస్ చేస్తూ ఇది 617 స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి మ్యూటేషన్ కనుక మనకు జంతువుల్లో కనుక వచ్చి మళ్ళీ మనం వాటి క్లోజ్ గా వెళ్ళి మనకు అది కనుక స్ప్రెడ్ అయితే అప్పుడు మళ్ళీ అది డిజాస్టర్, ఇంకొక పెద్ద పాండమిక్ దారి, మళ్ళీ మొదలు పెట్టాలి, మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాల్సి ఉంటుంది, మళ్ళీ 0 నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. సో అది మనకి వ్యాక్సిన్ నుంచి ప్రొటెక్షన్ ఇవ్వకపోవచ్చు, ఇంతకుముందు వచ్చిన ఈ మన డిసీజ్ నుంచి వచ్చిన నేచురల్ ఇమ్యూనిటీ నుంచి కూడా, హెడ్ ఇమ్యూనిటీ నుంచి కూడా మనకు ప్రొటెక్షన్ రాకపోవచ్చు. అందుకని మనం జాగ్రత్తగా ఉండాల్సిందే. సో ఇది ఎక్కడికైనా స్ప్రెడ్ అవుతుంది, హ్యూమన్ యానిమల్స్ కి వెళ్తుంది. పెట్స్ అనేది ఏంటంటే సార్, ఈ వీటిలో మనం మన ఇంట్లో డాగ్స్ ఉన్నాయి కానీ ఇంకా ఏదైనా క్యాట్స్ ఉన్నాయి, వాటిని పెంచుకుంటా ఉన్నాం మనం. ఇప్పుడు కూడా ఆ పెట్ కి స్ప్రెడ్ కాకుండా చూసుకోవాల్సిందే, ఇంకొక హ్యూమన్ బీయింగ్ గా ట్రీట్ చేయాల్సిందే వాటిని. మనం మాస్క్ వేసుకోవాలి, వాటి దగ్గరికి వెళ్ళేటప్పుడు శానిటైజర్ వాడాల్సిందే, ఆ జాగ్రత్త తీసుకోవాలి వాటి నుంచి, వాటికి స్ప్రెడ్ కాకపోతే అవి సోషలైజ్ కావు మనలాగా. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, మనం ఇంట్లోంచి 10 మందిని కలుస్తాం లేదా 100 మందిని కలుస్తాం, కానీ మన పెట్టు 100 మందిని కలవదు. సో దాని నుంచి మాస్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. సో మన నుంచి అది ఎఫెక్ట్ కాకుండా చూస్తాం. ఒకవేళ అది ఎఫెక్ట్ అయినా ఆ పెట్ అనేది మనం బయటికి వెళ్ళి తిరిగి అన్నిట్లో కలవదు, కాబట్టి దాని నుంచి ఇంకొకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. అందుకని యాజ్ ఏ పబ్లిక్ ఇది మనం పబ్లిక్ హెల్త్ ప్రాబ్లం లో పెట్స్ నుంచి వచ్చే స్ప్రెడ్ అనేది చాలా తక్కువ. కాకపోతే ఏంటంటే మనం దానికి డిసీజ్ కనుక స్ప్రెడ్ కాకుండా మనం జాగ్రత్త చూసుకోవాలి, ఇంకో హ్యూమన్ బీయింగ్ లాగానే ట్రీట్ చేయాలి పెట్స్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామచంద్ర గారు. ద బాటమ్ లైన్ ఈస్ స్టిక్ టు బేసిక్స్, మాస్క్ ధరించండి, శానిటైజ్ చేసుకోండి. థర్డ్ వేవ్ అనేది ప్రారంభం కాబోతుంది, ఎప్పుడు ప్రారంభం అవుతుందో తెలియదు. మనం గనక ఈ బేసిక్స్కి స్టిక్ అయ్యి వ్యాక్సినేషన్ గనక కరెక్ట్గా జరిగితే మన అదృష్టం బాగుండి, మన ప్రభుత్వాలు మనకి సరైన వ్యాక్సినేషన్ ఇచ్చి సరైన టైంలో ఇవ్వగలిగితే, మనం తీసుకోగలిగితే గనక ఖచ్చితంగా థర్డ్ వేవ్ నుంచి మనం కోలుకోగలుగుతాం. ప్రతి పాండమిక్లో థర్డ్ వేవ్ అనేది ఉంటుంది, కానీ మనం ఇప్పుడు సెకండ్ వేవ్లో తీసుకునే జాగ్రత్తలు, ముందు జాగ్రత్తల ప్రకారమే థర్డ్ వేవ్లో మనం ఏ మేరకు ఎఫెక్ట్ అవుతాం అనేది ఆధారపడి ఉంటుందని ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెబుతున్నారు. సో స్టిక్ టు బేసిక్స్. అలాగే ఇప్పుడు పెట్స్ కి సంబంధించి, జంతువులకు వచ్చిన వేరియంట్ కి సంబంధించి భయపడాల్సిన పని లేదు. ఎవరికైతే కరోనా ఉంటుందో వాళ్ళు జంతువుల దగ్గరకు వెళ్లకుండా, పెట్స్ ఏదైతే పెంపుడు జంతువులు ఉంటాయి వాటి దగ్గరకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే వాటి గురించి వరీ కావాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. అలాగే క్లాత్ మాస్క్ ధరించడం అనేది కరెక్ట్ కాదు, ఫస్ట్ వేవ్ లో సరైనదే, కానీ సెకండ్ వేవ్ కి వచ్చేటప్పటికి మరింత భయానకమైనటువంటి వేరియంట్స్ తయారవడంతో క్లాత్ మాస్క్స్ అనేవి పనిచేయవు. సర్జికల్ మాస్క్స్ లేదంటే N95 మాస్క్ లాంటివి ధరిస్తేనే ప్రొటెక్షన్ సరైనదిగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఇది ఇవాళ లైవ్ షో, స్టే ట్యూన్డ్ టు NTV.